వెంకట లక్ష్మి గారు బుద్దాడ గ్రామం మెచ్చర్ల నుంచి మీతోటి మాట్లాడుతున్నాను. ఒక నిమిషం అమ్మా. సుబ్బవన్న బాగుండన్న, దాసన్న బాగుండన్న, సీతారామన్న బాగుండన్న, ధర్మానన్న బాగుండన్న, విజయమ్మ తల్లి బాగుండు తల్లి, శ్రీకాంత్ బాగుండరు, శ్రీకాంత్ కృపారాయణమ్మ బాగుండరమ్మా, సారీ శ్రీకేష్ ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. వెంకట లక్ష్మి గారు మాట్లాడండి. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారంలో. నా పేరు సాధు వెంకటలక్ష్మి. మాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ముద్దాడ గ్రామం. నేను ఒక చిన్న సన్నకారు మహిళా రైతునన్నా. ఈ సున్నా వడ్డీ రాయితీ పథకం ద్వారా చాలా మంది రైతులు అప్పుల ఊపులో చిక్కుకుపోకుండా ప్రతి ఒక్క రైతుకి సీజన్ వారీగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సున్నా వడ్డీ రాయితీ పథకం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా అన్న, నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి మొదటి పంటగా వరి పండిస్తున్నాను, 2వ పంటగా మొక్కజొన్న అప్రాలు పండిస్తున్నాను. నేను ఈ భూమి పంట నిమిత్తం 2 ఎకరాలకి 93,000 లోన్ తీసుకున్నానన్న. ఈ రుణం సకాలంలో చెల్లించడం ద్వారా నాకు ఈ రోజుకి 93,000 రుణంకి 3,700 రూపాయలు వడ్డీ రాయితీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు చాలా మంది రైతులకి ఈ లబ్ధి పొందారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఆర్థిక కేంద్రాలు పెట్టడం ద్వారా, ఈ క్రాప్ నమోదు చేయడం ద్వారా పంట యొక్క నష్టపరిహారాలకు నష్టపరిహారాలు ఇవ్వడం, అలాగే పంటకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ క్రాప్ డేటా చేయడం ద్వారా ప్రతి ఒక్క రైతుకి నాకైతే ధృవీకరణ పత్రం వచ్చింది అన్న, ఇదిగో ఇదేని మెసేజ్ కూడా వచ్చింది ఆర్థిక కేంద్రం ద్వారా. మా గ్రామ స్థాయిలో ఆర్థిక కేంద్రాలు పెట్టడం ద్వారా ప్రతి ఒక్క రైతు ఒకప్పుడు ఎరువులు అనేది పట్టణాల్లో కొనుక్కునేవారు. అటువంటిది నేరుగా ఈ ఆర్థిక కేంద్రం పెట్టడం ద్వారా పురుగు మందులు కానీ ఎరువులే కానీ విత్తనాలే కానీ ప్రతి ఒక్కటిన్న విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని మన ఆర్థిక కేంద్రాలు రావడం ద్వారా చాలా ఆనందంగా ఉంది. అందులోని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇంకా చాలా ఆనందంగా ఉన్నారన్న. ఇంతే కాకుండా గ్రామ ఆర్థిక కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి కొనుగోలు కేంద్రాలు పెట్టడం ద్వారా ఇంకా ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు దళారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని వడ్డీలు కట్టలేక రైతులు చాలా ఇబ్బంది పడేవారు. అటువంటిది నేరుగా మనం కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకి గిట్టుబాటు అయిన ధర వచ్చి అదే కొనుగోలు కేంద్రం ధాన్యం రైతుకు కొనుక్కొని వాళ్ళ అకౌంట్లోకి నేరుగా డబ్బు జమ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా గ్రామ స్థాయిలో మాకు పొలం బడుల కార్యక్రమాలు పెడుతున్నారన్న. ఈ పొలం బడు కార్యక్రమాల్లో వ్యవసాయ అధికారులు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. పంట యొక్క పరిస్థితిని చూసి మాకు ఈ పంటకి ఈ మందు కొడితే మంచిదని సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే అన్న, నాకు రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలు పడుతుంది. మొదటి విడత డబ్బులతో నేను పంట యొక్క దుక్కులకు అలానే విత్తనాలకు వాడుకుంటున్నాను. 2వ విడత వచ్చిన డబ్బులతో పంట యొక్క పురుగు మందులకు ఎరువులకు పెడుతున్నాను. అలానే మన పండుగ ముందు 2 వచ్చిన డబ్బులతో పంట యొక్క కోతలకు నూర్పులకు వాడుకుంటున్నానన్న. అంతేకాకుండా నా కుటుంబంలో మా అత్తగారికి వితంతు సంక్షన్ 2,500 రూపాయలు వస్తుంది. అలానే చేయత పథకం ద్వారా 18,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ చేయత పథకం డబ్బులతో నేనైతే ఆవును కొనుక్కున్నానన్న జీవనాధారంగా. ఇలానే కాకుండా నాకు 2 పిల్లలు ఉన్నారు. అందులో మా పాపకి అమ్మఒడి పథకం 15,000 నేరుగా నా అకౌంట్లో పడడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఆ 15,000 రూపాయలతో పిల్లల యొక్క చదువు ఖర్చులకి వాళ్ళ భవిష్యత్తు కొరకు నేనైతే వాడుకుంటున్నాను. ఇంతే కాకుండా నేను పొదుపు సంఘంలో సభ్యురాలనన్న. అందులో నేనేమో మొత్తం 10 మంది సభ్యులం మేము. మేమైతే 3,00,000 రూపాయలు రుణం తీసుకున్నాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నెల నెల మొత్తం సంఘ సభ్యులు అందరూ ఆ డబ్బులు కట్టేవాళ్ళము. అటువంటిది ఈ రోజున నాకు 2,40,000 రూపాయలు మా 10 మంది సభ్యులకి మాఫీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే 9-10 మంది సభ్యుల్లో 3 పేదవాళ్ళు కూడా ఉన్నారన్న, వాళ్ళకు కూడా ఈ డబ్బులు అందరం వాళ్ళైతే చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఆనందంగా ఉన్నాను. ఈ 10 మంది సభ్యులు ఆ డబ్బులు వాడడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఒకప్పుడు రైతుకి అవగాహన అనేది ఉండేది కాదు. అటువంటిది మన ప్రభుత్వం మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలివి అనేది వచ్చింది. ఏ రైతు ఏ పంట పండిస్తే మంచిది, మనకు ప్రభుత్వం ఉంది, మన జగనన్న ఉన్నాడు, కిట్టుబాటు అయిన ధర మనకు వస్తుందని ధైర్యం మీద ప్రతి ఒక్క రైతు ఉన్నాడు. అలానే కాకుండా మీరు పరిపాలనకు వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు కురవడం, అలాగే పంటలు బాగా పండడం, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతే కాకుండా గ్రామ స్థాయిలో సచివాలయాలు పెట్టడం ద్వారా భూమి పత్రాల కోసం ఒకప్పుడు పట్టణాలు వెళ్ళేవారు. అటువంటిది
మొత్తం రైతులకే కానీ ప్రజలకే కానీ ఎవరికైనా ఏ ఒక్క సమస్య వచ్చినా సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ సిబ్బందుల ద్వారా రైతు యొక్క కష్టాన్ని ప్రతి ఒక్క దినిగా తీర్చిదిడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇంతే కాదన్న, నాకు నవరత్నాల పథకంలో కాలనీ బిల్లు కూడా వచ్చిందన్న. దీనితో మా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నాము. మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొత్తం నా ఇంటి లబ్ధి పొందడం ఇప్పటికైతే 5 లక్షల రూపాయల వరకు పొందానన్న. నేనే కాదు నాలాంటి రైతులు ఎంతో మంది పొందారు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు అన్న. నేనైతే జగనన్నతో మాట్లాడాలన్న సంతృప్తి నాకు ఇన్నాళ్ళకి కలిగింది. ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే జగనన్నకి నా ఒక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి, లక్ష్మి తల్లి, చక్కగా కూడా మాట్లాడావు.